ఓటో సెంటర్ సంబంధించి పని చేస్తున్న హెల్పర్లు ప్రమోషన్ కావాలని చెప్పేసి గత 6 నెలల కిందట అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఐసిడిఎస్ అధికారులు జిల్లా అధికారులు తప్పుదోవ పట్టించి వీళ్ళకి ప్రమోషన్లు ఇవ్వకుండా ఈరో నోటిఫికేషన్ లో వర్కర్లు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చూపించడంతో ఈ విషయాన్ని మేము స్థానిక ప్రాజెక్ట్ అధికారులకు తెలియజేశాం అట్లే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఇప్పుడు కోర్టులో కూడా కేసు నడుస్తా ఉంది ఇవన్నీ కూడా స్థానిక ఐసిడిఎస్ అధికారులకు తెలుసు అయితే ఈరోజు డబ్బులు కక్కుర్తుపడి ఒక పోస్ట్ 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అమ్ముకొని ఈరోజు ఆ రకంగా లోపాయ గారికి డబ్బులు ఒప్పందం చేసుకొని అక్రమంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తూ ఉంటే మేము ఇంటర్వ్యూని ఆపాలి కోర్టులో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి కేసుకు సంబంధించి పూర్తి అయ్యే వరకు ఇంటర్వ్యూలు ఆపండి అలాగే ఏదైతే అర్హత కలిగి చట్టపరంగా రావాల్సినటువంటి ప్రమోషన్ ఉందో ఆ ప్రమోషన్ ఇవ్వకుండా అధికారులు అడ్డుకట్ట వేయడం సరైంది కాదని చెప్పి తెలియజేస్తూ ఇరవై ఇంటర్వ్యూలు మేము అడ్డగించాం మా ఆవేదన ఇది ఇదే ఇంటర్వ్యూలు జరగకూడదను లేదా వ్యవస్థ నాశనం కావాలని మేము కోరుకోవడంలా అయితే ఎప్పుడైతే మాకు న్యాయం జరగలేదో కడుపు మండి అడ్డం కూర్చున్నాం ఈరోజు అయితే ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ రకంగా మా యొక్క నిరసనని మా యొక్క గొంతును అణగదొక్కడానికి అరెస్టులు చేయించి కేసులు పెట్టి జైలు పంపిస్తామని భయపడిస్తూ ఉంది అయితే ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతుల్లో ఎక్కడ ఆందోళన జరిగినా అక్కడ మీరు పోలీసులు ఉపయోగించుకొని ఈరోజు ఎన్ని రోజులు బయటపడతారో ప్రభుత్వం ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పక తప్పదు అదేవిధంగా ఆయాలకు ఎవరికైతే ప్రమోషన్ రావాలో వాళ్ళ ఉసిరు ఈరోజు అధికారులు తగులుతుంది దళితులు ఉన్నారు దాంట్లో వాళ్ళ ఉసిరు తగులుతుంది మీ పిల్లలు పాడైపోతారని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ కడుపు కొడతారా న్యాయంగా వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ లేకుండా మీరు మాత్రం వేలకు వీళ్ళ డబ్బులు తీసుకొని ఇళ్లలో కూర్చొని పోస్ట్ అమ్ముకుంటారా అందుకని మేము ఆక్షేపణ చేస్తున్నాం ఇంటర్వ్యూలు ఆపాలి లేకపోతే రేపు కోర్టులో కూడా ఈ అధికారులపై కేసు వేస్తామనే విషయాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.